వెల్కమ్ టు రెడ్ బీబీసీ న్యూస్ మొదటి భార్యకి ఐదు కోట్లు ఇచ్చాను రెండో భార్యకి ఆస్తి ఇచ్చాను మూడు పెళ్లిలపై స్పందించిన పవన్ వైజాగ్లో పవన్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడంతో పవన్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే రెండు రోజుల నుంచి పవన్ వైసీపీ నేతలపై ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు మంగళవారం మధ్యాహ్నం జనసేన మంగళగిరి ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు ఈ సందర్భంగా కొంతమంది వైసీపీ నేతలు తన పెళ్లిల గురించి పదే పదే మాట్లాడటాన్ని గుర్తు చేస్తూ దానికి గట్టిగా సమాధానమిచ్చారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో వైజాగ్కి చెందిన నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు రెండు వేల ఏడులో అధికారికంగా విడాకులు ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో రేణు దేశాయ్ పెళ్లి చేసుకున్నారు రెండు వేల పన్నెండులో రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదమూడులో అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నారు మంగళగిరి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ తన పెళ్లిల గురించి మాట్లాడిన వాళ్ళకి కౌంటర్ ఇస్తూ మాట్లాడితే నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అంటారు కావాలంటే మీరు కూడా చేసుకోండి నేను భారత రాజ్యాంగ ప్రకారం అధికారికంగా విడాకులు ఇచ్చి వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నాను మొదటి భార్యకు విడిపోయినప్పుడు ఐదు కోట్లు డబ్బులు ఇచ్చాను రెండో భార్యకు కొంచెం ఆస్తి ఇచ్చాను ఇవన్నీ మీకు తెలియవు వారితో నాకు వర్కౌట్ కాలేదు కాబట్టి అధికారికంగానే విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నాను అంతేకాని నేను మీలాగా ఒక్క పెళ్లి చేసుకొని ముప్పై స్టెప్నీలతో తిరగట్లేదు మీలాంటి వాళ్ళు నన్ను విమర్శిస్తారా అంటూ ఫైర్ అయ్యారు దీంతో పవన్ ఇచ్చిన విడాకుల భరణం గురించి చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి